Speaker, sir, I beg to move for leave to introduce the Telangana State Road Transport Corporation Absorption of Employees into Government Service Bill 2023. The bill is introduced. I request the Minister for Transport to move the motion for taking into consideration of the Telangana State Road Transportation Corporation Absorption of Employees into Government Service Bill 2023. Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana State Transport Corporation Absorption of Employees into Government Service Bill 2023. Motion moved. Now I request the Minister for Transport to explain the aims and objects and salient features of the bill. Adhyaksha, Telangana TSRTC move chesina bill edaithe unnado ee bill ki sambandhinchi adhyaksha absorption of employees into government service. అధ్యక్ష, ఆర్టీసీ అనేది 1950 పార్లమెంటులో చేయబడిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల 1950 పార్లమెంట్లో రూపొందించిన చట్టం ప్రకారంగా ఏపీఎస్ఆర్టీసీ 6/1/1958న అప్పుడున్న నిజాం స్టేట్ రైల్వేస్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ని కార్పొరేషన్లో విలీనం చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ స్థాపించబడింది. అధ్యక్ష, అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 27/4/2016న మన రాష్ట్రానికి ప్రత్యేకంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక కార్పొరేషన్గా ఏర్పాటు చేయబడింది. అధ్యక్ష, కార్పొరేషన్ నిర్వహణ రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వ నామినీలతో కూడిన డైరెక్టర్లు బోర్డుకు అప్పుడు అప్పగించడం జరిగింది. అధ్యక్ష, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో వారసత్వ రాష్ట్రాలు చేపట్టే ఆస్తుల విభజనకు లోబడి అధ్యక్ష ఏపీఎస్ఆర్టీసీని 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఈ అంశం ఇంకా కేంద్ర ప్రభుత్వం పరిశీలనలోనే ఉంది. మీన్వైల్ రోజు 45 లక్షల మంది ప్రయాణికుల్ని టీఎస్ఆర్టీసీ సేవల్ని ప్రయాణికులు ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఒక 10.5 లక్షల మంది పాస్ హోల్డర్స్ కూడా ప్రతి నెల టీఎస్ఆర్టీసీ సేవలను ఉపయోగించుకుంటూ ఉన్నారు. అధ్యక్ష, అయితే ఇందాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు చెప్పినట్లు వివిధ కారణాల రీత్యా టీఎస్ఆర్టీసీ కార్యకలాపాలు ఆర్థికంగా లాభదాయకం లేకపోవడం వల్ల నష్టాలను చవిచూస్తూ ఉంది. అందులో ప్రధానమైంది డీజిల్ ప్రైజెస్ హైక్. అధ్యక్ష, ఈ విషయాన్ని మంత్రిమండలి సుదీర్ఘంగా చర్చించి పరిశీలించి రాష్ట్రంలోని మారుమూల గ్రామాల వరకు కూడా టీఎస్ఆర్టీసీ అందిస్తున్న ప్రజా రవాణా సేవలు విద్యార్థులు, ఎన్జిఓలు మరియు ఇతర రాయితీ పాస్ హోల్డర్లతో పాటుగా మిగతా ప్రజానీకానికి అత్యంత అవసరమైనవని భావించి ఏకగ్రీవ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అధ్యక్ష, కాబట్టి సంస్థను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టీఎస్ఆర్టీసీ నష్టాలు, సిబ్బంది జీతభత్యాలు, ఉద్యోగ భద్రత లాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పరిగణించాలని చెప్పి కేబినెట్లో నిర్ణయించారు. అధ్యక్ష, అయితే 1997 చట్టం 14 ప్రకారంగా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పనిచేస్తున్న ఉద్యోగులను గవర్నమెంట్ సర్వీస్లోకి తీసుకోవడానికి సాధారణ నిషేధం ఉంది కాబట్టి ప్రత్యేక చట్టం అవసరం అని భావించడం జరిగింది. అధ్యక్ష, ఇందుకు గాను టీఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో కొత్త డిపార్ట్మెంట్ని హెడ్ని ఏర్పాటు చేసి వీరు టీఎస్ఆర్టీసీ యొక్క ఎక్సఫిషియో వీసీ అండ్ ఎండీగా ఉంటారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు యథాతథ స్థితిలో పబ్లిక్ సర్వీస్లోకి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా తీసుకోబడతారు. టీఎస్ఆర్టీసీ యొక్క కార్యకలాపాలు మునుపట్లాగానే కొనసాగుతాయి. ఉద్యోగులు తగిన స్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయబడతారు. ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యథాతథిగా టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ ఆధీనంలోనే ఉండటం జరుగుతుంది. అధ్యక్ష, ప్రభుత్వం కొత్త సర్వీస్ రూల్స్ రూపొందించే వరకు ప్రస్తుతం ఉన్న టీఎస్ఆర్టీసీ సర్వీస్ రూల్స్ని మరియు ఇతర నిబంధనలు వర్తిస్తాయి. టీఎస్ఆర్టీసీ రోజువారీ కార్యకలాపాలు, స్థిర మరియు చరాస్తుల నిర్వహణలో కొత్తగా ఏర్పడే డిపార్ట్మెంటు మరియు టీఎస్ఆర్టీసీ యొక్క డైరెక్టర్ల బోర్డు ఆధ్వర్యంలో కలిసి కొనసాగుతాయి. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవడం వల్ల అయ్యే ఖర్చు, పే మరియు అలవెన్స్ల కోసం సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి భారంగా పడుతుంది. రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య ఇవాళ ఉన్నది 43,035 మంది. కాంట్రాక్ట్ మరియు క్యాజువల్ ప్రతిపాదన 240 మంది ఉద్యోగులు ఈరోజు టీఎస్ఆర్టీసీలో పనిచేస్తూ ఉన్నారు. ఈ 43,035 మంది ఈ ప్రతిపాదించిన బిల్లు ద్వారా ప్రభుత్వ సర్వీసుల్లోకి వాళ్ళు అబ్జర్వ్ చేయబడతా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి ఈ సాలింట్ ఫీచర్స్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది బిల్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తద్వారా ఈ బిల్ను ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నా అధ్యక్ష. I shall now request the Minister for Transport to move the motion for passing the bill. Speaker sir, I beg to move that the bill may be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Yes. Those who are against, please say no. Yes, have it. Yes, have it. The motion is carried and the bill is passed.